కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సూర్యారావుపేట పండూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించినట్లు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలియజేశారు. సూర్యారావుపేట గ్రామంలోను జగనన్న కాలనీ లేఅవుట్లోను 2,20,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో వాటర్ ట్యాంక్, ఇంటింటికి కుళాయి కనెక్షన్ కొరకు ఎమ్మెల్యే కన్నబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం పండూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పండూరు గ్రామ వైస్ ప్రెసిడెంట్ వల్లవల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నందిపాటి శ్రీను, నందిపాటి సత్యబాబు, నందిపాటి ధర్మరాజు, రాంబాబు, చంటి, గోపిశెట్టి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా పండూరు గ్రామాన్ని ఆనుకుని నేమం గ్రామాన్ని ఆనుకుని సూర్యారావుపేట అయితే అదే గ్రామంలోనూ ఇళ్ల స్థలం ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశంగా కార్యక్రమంగా భావిస్తున్నాం. చాలా చోట్ల దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ భూములు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి మేము ఈ చుట్టుపక్కల గ్రామాల భూములనే సేకరించి ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ఈ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కళ్ళకు కట్టినట్టుగా అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కానీ కనబడుతోంది. ప్రతి అక్కజల్లెమ్మల అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తూ ఉన్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 37,000 పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఇంచుమించు 45,000 మందికి వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి కుటుంబానికి 4-5 పథకాలు అందిన పరిస్థితిని మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అభివృద్ధికి సంక్షేమానికి ఒక బ్రాండ్ అని ఇవాళ చాలా గట్టిగా చెప్పగలుగుతాం. ఈరోజు ఈ పండూరు కార్యక్రమం నాతో పాటు మా జడ్పీటీసీ గారు దుర్గుతి రామకృష్ణ గారు, ఎంపీపీ గారు పద్మజ బాబ్జీ గారు, అదేవిధంగా మా స్థానిక సర్పంచ్ గారు వలవల వెంకటేశ్వరరావు గారు, గ్రామ అధ్యక్షులు మన చంటి గారు, తర్వాత మా ఎంపీటీసీ గారు శ్రీను గారు, మా సీనియర్ నాయకులు ధర్మరాజు గారు, రమణ గారు, ఇతర పెద్దలు చాలామంది, కేవలం పేర్లు మర్చిపోయారంటే చాలామంది, సత్యబాబు గారు, రాంబాబు గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని తప్పకుండా ఈ సంక్షేమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.